ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామంలో టీడీపీకి ఓటు వేశారంటూ 36 మందికి పింఛన్లు నిలిపివేశారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ముట్టడించారు. ఎంపీడీఓ హామీతో వెనుతిరిగారు బాధితులు. అయ్యబ్బాయి అన్నాడు, పోయి ఆయన్ని అడగండి, ఏమలవాడు ప్రసాద్ అని అడగండి, ఇస్తాం లేకపోతే మమ్మల్ని అడగకుండా మా ఉద్యోగం తీసేస్తానని అన్నాడు అన్నాడు. అది నా భర్త ఎత్తి నాకు నన్ను చూసేవాళ్ళు లేరు, ఏం లేదు. నాకు మా అబ్బాయికిగా ఉన్నాను కాబట్టి మా భర్త చచ్చిపోయాడు, నాకు పిల్లవాడు లేడా, ఎవడు ఒక్కదాన్నే కదా నేను ఉంది. చెప్పు కళ్ళుగాని రాక నేను ఈ రకంగా ఉన్నాను. ఇదిగో పక్కింటి వాళ్ళు కావాలా దగ్గరికి తెస్తున్నారు, ఇంకంతే. నాకు అబ్బాయికి ఎవడు లేరు. నాకు ఎప్పుడు నుంచి ఫ్యాంక్షన్? మన నెలలో ఈ నెలలో. ఏమంటున్నారు? ఏమంటున్నారు? నువ్వు ఓటు వేసావా నీ కీటానికి అని అడుగుతున్నారు. ఏడు ఎట్ట సరంగా వేసుకుంటాము. ఒకరు చెప్పేది ఏంది?